వెల్కమ్ టు కెరియర్ అడ్వైస్. ఎస్, ప్రతి ఒక్కరు కూడా యూనిక్ అండి. ప్రతి పిల్లల్లో కూడా నైపుణ్యం దాగుంటుంది. నేనంటాను ప్రతి ఒక్కరిలో కూడా నైపుణ్యం ఉంటుంది, కానీ ఆ నైపుణ్యాన్ని గుర్తించడం ఎలా అంటే అందులో అతను నిష్ణాతులు, అతను బాగా పర్ఫామ్ చేస్తారు, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది అనేది పర్ఫామ్ చేశాక అంటాం. కానీ చేయగలదు అని ఎలా గుర్తించాలి? అది గుర్తించాలంటే మనం గుర్తించగలిగే స్టేజ్లో ఉండాలి. మరి అవి చెప్పడానికి ఇవాళ శ్రీకాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు పిల్లల్లో ఆ స్కిల్స్ని ఎలాగా గుర్తించాలో తెలుసుకుందాం. హలో శ్రీకాంత్ గారు. ప్రతి పిల్లలు కూడా చాలా స్కిల్డ్ ఉంటారు, అంటే ఏది ఇచ్చినా ఇట్టే గ్రాస్ప్ చేసేస్తారు, వెంటనే పర్ఫామ్ కూడా చేసేస్తూ ఉంటారు, అది ఏ రంగమైనా కావచ్చు. కానీ వీళ్ళు ఇందులో బాగా రాణిస్తారు అని అనుకుంటాం, కొంతమందిని చూడంగానే కొన్ని అనిపిస్తూ ఉంటాయి, ఎలా గుర్తించాలి వాళ్ళలో స్కిల్స్? అంటే బేసిక్గా మనం చూస్తే అండి, పిల్లల్లో ఈ పర్టికులర్ స్కిల్ బాగుంది, ఈ పర్టికులర్ స్కిల్ బాగాలేదు అనేది ఈ స్కూలింగ్ టైంలో మనం జనరల్గా గ్రాస్ప్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు పిల్లల్ని మనం చూస్తే మీరు అన్నారు అన్నిట్లో ఫాస్ట్గా ఉండు, బట్ అన్నిట్లో ఫాస్ట్గా ఉండరండి. సో అది మనం అబ్జర్వ్ చేయాలి, అది టీచర్స్ అబ్జర్వ్ చేసి మనకి పేరెంట్ టీచర్ మీటింగ్లో కానీ రిపోర్ట్ కార్డులో కానీ అనాలిసిస్ ఇస్తుంటారు. సో బేసిక్గా ఏమవుతుందంటే పిల్లలు అన్నీ చదువుతారు, దీంట్లో కొన్ని సెట్ ఆఫ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే అన్నిట్లో పర్ఫామ్ బాగా చేస్తారు. కొంతమంది ఏంటి, కొన్నిట్లో బాగా పర్ఫామ్ చేసి కొన్నిట్లో కొంచెం తక్కువగా కనపడుతుంది పర్ఫామ్. కరెక్ట్. కొంతమంది ఎడ్యుకేషన్లో చూస్తే స్పెషల్లీ అన్నిట్లో కూడా తక్కువే చేస్తారు, కానీ ఎక్స్ట్రా కరిక్యులర్, కానీ వాళ్ళకి స్కిల్ లేదని ఎలా చెప్పగలం? లేదు, ఎక్స్ట్రా కరిక్యులర్ బాగుంటుంది. ప్రతి హ్యూమన్ రిసోర్స్కి ఒక స్కిల్ ఉంటుంది. కరెక్ట్. సో దాన్ని ఐడెంటిఫై చేయాలనేది, ఐడెంటిఫై చేయటం అనేది ఏంటంటే అది ఇట్స్ నాట్ ఏ టూల్, ఏదో జస్ట్ ఇట్లని ఐడెంటిఫై చేయటం కాదు. ఇది దానికంటూ ఒక పారామీటర్ ఏమీ ఉండవు, కొన్ని టూల్స్ ఉన్నాయి, వీ కెన్ యూజ్ ఇట్, ఐ డిస్కస్ విత్ యూ. బట్ బిఫోర్ దట్ ఏంటంటే అందరికంటే బాగా స్కిల్ ఐడెంటిఫై చేయగలిగేది మదర్ అండి. ఓకే, మీ పిల్లవాడికి ఏం స్కిల్ ఉంది అనేది మదర్, తర్వాత ఫాదర్ అండి. ఎందుకంటే దే బోత్ ఆర్ వెరీ క్లోజ్. వాళ్ళు ప్రతి విషయంలో చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసే ప్రతి పనిలో అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషనే కాదు, మన పిల్లవాడిది మనం గుర్తుపెట్టుకుంటాం. సో ఆ గుర్తుపెట్టుకునేది ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం అనేది, అంటే అది ఒక దేవుడిచ్చిన వరమేమో ఐ డోంట్ నో, బట్ ఆ గుర్తుపెట్టుకోవడం అనే దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఇలా ఈ స్కిల్ ఎలా, అంటే ఒక స్కిల్ వీళ్ళలో ఉంది అని ఐడెంటిఫై చేయడానికి వాడుకోవాల్సిన అవసరం ఉందండి. సో మదర్ ఫాదర్ ఆర్ మేజర్, అంటే దే ప్లే వెరీ మేజర్ రోల్. తర్వాత టీచర్ అండి. టీచర్స్ ఇప్పుడు, ఇంతకుముందు రోజులు ఎలా ఉండేదంటే సిస్టమ్, ఒక టీచర్ ఉండేవాళ్ళు, ఆ టీచర్ మనకి ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ కంటిన్యూస్గా మనతోనే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు స్కూల్స్లో, అంటే దీనిని బ్లేమ్ చేయాలా లేదంటే మనం, అంటే దట్స్ నాట్ ద డిస్కషన్, బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు స్కూల్స్లో ఎవ్రీ ఇయర్ టీచర్స్ కూడా చేంజ్ అయిపోతున్నారు. చేంజ్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ పిల్లోడి మీద అబ్జర్వేషన్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు ఒక 1-2 ఇయర్స్ టీచర్ అబ్జర్వ్ చేసింది, ఆమెకు ఒక ఐడియా వచ్చే లోపల అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, సో అల్టిమేట్గా ఆ లాస్ పిల్లలకు అవుతుంది. టీచర్స్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఆపర్చునిటీ రావచ్చు, డిఫరెంట్ రీజన్స్ తోటి వాళ్ళు వెళ్తారు, దాన్ని మనం తప్పట్లేము. కానీ థర్డ్ పర్సన్ అండ్ మేజర్ రోల్ ప్లే చేసేది టీచరేనండి. సో ఇవాళ సొసైటీలో ఆ టీచర్స్ అనే వాళ్ళు స్టేబుల్గా ఉండటం లేదు కాబట్టి మనం నెంబర్స్ మీద, కార్డ్స్ మీద, రిపోర్ట్ కార్డ్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం కాబట్టి కామెంట్స్ మీదే చూడాల్సి వస్తుంది. అందుకనే పేరెంట్స్ రోల్ పెరిగిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే బేసిక్గా వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. సో అండ్ పేరెంట్స్ కూడా ఎలా చూడాలి అంటే, ఇప్పుడు పిల్లలు మన దాంట్లో దేంట్లో పర్ఫామ్ చేస్తున్నారు, దేంట్లో అంటే ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ ఫైన్ అండి, ఇంగ్లీషు, లాంగ్వేజ్, కొంతమంది పిల్లలు లాంగ్వేజ్లో చాలా షార్ప్ ఉంటారు, వేరేస్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాథ్స్, సైన్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో అవన్నీ కూడా మనం కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసి దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం పేరెంట్స్కి ఎంతైనా ఉందండి ఇప్పుడున్న దీంట్లో. అవునండి. సో అట్లనే వన్స్ ఒక పర్టికులర్ స్కిల్లో ఐడెంటిఫై చేశారు, ఓకే మా వాడు మ్యాథ్స్లో బాగున్నాడు అనుకున్నప్పుడు ఆ కెపాసిటీని పెంచాలి మనం. పిల్లలకి చాలా కెపాసిటీ ఉంటుందండి, మనం అనుకుంటే అరే వీడు 6th క్లాసే కదా అంటే, నేనేమంటానంటే ప్రెషర్ పెట్టద్దు, అన్ని అంటే వాడికి ఇంట్రెస్ట్ లేని వాటి మీద ప్రెషర్ పెట్టి ఉపయోగం లేదు, బట్ ఈ దేంట్లో అయితే యాక్టివ్గా అండ్ హ్యాపీగా అండ్ వితౌట్ ఎనీ థాట్ పర్ఫామ్ చేస్తున్నారో దాని మీద మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే, దాని మీద టెస్ట్ చేయాలి కూడా, దాని మీద ఫోకస్ చేయాలి, టెస్ట్ కాదు అది, ఫోకస్ చేయాలి, దాని మీద స్ట్రెంగ్తన్ చేయాలి పిల్లల్ని, అప్పుడు ఆ స్కిల్ అనేది వాళ్ళకి పెరుగుతుంది, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో అలాగే ఇప్పుడు పిల్లల్లో ఒక ఈ మ్యాథ్స్, సైన్స్ వీటిలో ఏం లేరు, కానీ పబ్లిక్ స్పీకింగ్లో బాగున్నారు,
సో దట్స్ ఏ వెరీ బిగ్ స్కిల్. నవేడేస్ చాలా మంది పిల్లలకి ఆ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ కూడా స్టేజ్ ఫియర్ అని చాలా మంది అంటారు. ఎంత బాగా అకాడమిక్స్ లో పర్ఫామ్ చేసినా 10 మందిలో వచ్చి మాట్లాడలేని సిచ్యువేషన్ ఉంటుంది. అంతే కదండి, మనకి తెలిసింది మనం 10 మందిలోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్ లో కావచ్చు, సమాజంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు మీ టీవీ ఇలాంటి దాంట్లో ఎవరైనా జాయిన్ అయినా అందరికి అవసరం ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ నేను కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంటాను, కొంతమంది పేరెంట్స్ అసలు మా పిల్లవాడు అసలు ఎవరితో మాట్లాడడం బాధపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మావాడు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఇంటికి రాడు అని వరి అయ్యే పేరెంట్స్. అంటే ఇప్పుడు రెండు రకాలు కూడా వరి అవుతున్నారు. సో ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదండి, ఇట్స్ దేర్ స్కిల్, యూ ట్రీట్ ఇట్ యాజ్ ఎ స్కిల్. వాళ్ళు ఎందుకు ఇంట్లోనే ఉంటున్నారు, ఎందుకు బయట వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారంటే దేని మీద వాళ్ళకి ఇష్టం, పబ్లిక్ స్పీకింగ్ అండ్ నెట్వర్కింగ్, ఎవరితో స్పెండ్ చేస్తున్నారు, అవి మానిటరింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. మానిటరింగ్ అంటే ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నాడు అన్నది కూడా ఇంపార్టెంట్. మానిటరింగ్ అనేది కాదు, ఏ అనేది కాదు, బట్ కాకపోతే ఇంట్లోనే ఉండట్లేదు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు, దేని మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మనం ఒక 5 పిల్లలున్న సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, పిల్లలే అవసరం లేదు, పెద్దోళ్ళైనా ఒక 5 గ్రూప్ ఉన్న ఫ్రెండ్స్ నుంచి చూస్తున్నాం, దాంట్లో ఒకటి బాగా మాట్లాడేవాడు ఉంటాడు, ఒకడు ఇద్దరితో ప్రాబ్లం వస్తే వాళ్ళని సెటిల్ చేసేవాడు ఉంటాడు, అలాగే ఇంకొకడు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒక పార్టీ అరేంజ్ చేసేవాడు ఉంటాడు. సో ఇవన్నీ స్కిల్స్ అండి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్ ఆ రోజు ఎట్లయితే ఏ స్కిల్ అయితే ఉందో ఈ రోజు వరకు కూడా అదే స్కిల్ క్యారీ చేస్తుంటారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ స్ట్రెంగ్త్, అది ఆ స్ట్రెంగ్త్ని మనం స్ట్రెంగ్తెన్ చేయాలి, స్ట్రెంగ్తెన్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. సరే, మీ ఇవన్నీ నాకు తెలియదు, అసలు మా పిల్లల్లో ఏం స్కిల్ ఉందో అర్థం కావట్లేదు అనుకుంటే ఇంకా కూడా మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. మనకి సైకోమెట్రిక్ టూల్ అనాలిసిస్ ఉంటుందండి. అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఆన్లైన్లో ఉంటాయి అండ్ పెయిడ్ ఉంటాయి, ఫ్రీ కూడా ఉంటాయి వెబ్సైట్స్లో. సో కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో వీటిలో ఏం చేస్తారంటే వాడు ఒక టెస్ట్ పెడతాడు, ఆ టెస్ట్ పెట్టినాక ఆ టెస్ట్ నుంచి మనకు ఒక రిజల్ట్ ఇస్తారు అనమాట. అంటే ఈ ఏ ఏరియాలో వీళ్ళు ఎక్సెల్ అవ్వచ్చు, ఏ ఏరియాలో వీళ్ళు ఎక్సెల్ అవ్వచ్చు అనేది ఒక ప్రిడిక్షన్ అనాలిసిస్, ప్రిడిక్టివ్ అనాలిసిస్ ఇస్తారు. సో అలాంటి వాటికి వెళ్ళొచ్చు. అలాగే కొంతమంది కెరీర్ కౌన్సిలర్స్ ఉంటారు, సో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి ఏం స్కిల్ ఉంది ఏంటి అనేది వాళ్ళు కూడా అనలైజ్ చేసి చెప్తారు. సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో మనం ఆ స్కిల్ దేంట్లో ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి. అది ఎందుకంటే స్కిల్ అంటే మనం ఏదో దాన్ని కూడా పెద్దగా ఆలోచించొద్దు. ఓన్లీ ఏంటంటే దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, దాని మీద మనం వర్క్ చేస్తే మనకి రిజల్ట్స్ హ్యూజ్గా ఉంటాయి, మంచి రిజల్ట్స్, పెద్ద రిజల్ట్స్ ఉంటాయి. అదే మనకి స్ట్రెంగ్త్ లేని దాంట్లో వెళ్తే ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది. సో స్ట్రెంగ్త్ ఉన్న దాన్ని ఎప్పుడు కూడా క్యారీ చేయడం అవసరం అండి. ఓకే, దాన్ని ఎలా రూట్ పాత్ చేసుకోవాలి సక్సెస్కి అని అంటే జస్ట్ ఇప్పుడు స్కిల్ రికగ్నైజ్ చేస్తాం, దాని తర్వాత వన్స్ స్కిల్ రికగ్నైజ్ చేసిన తర్వాత అంతే, వన్స్ స్కిల్ రికగ్నైజ్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ ఫీల్డ్లో మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉంది అండ్ సెట్ చేసుకుని తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అండ్ మనం దేంట్లో జాయిన్ అయితే బాగుంటుంది ఆ రకంగా మనం పాత్ సెట్ చేసుకోవచ్చండి. రైట్, ఓకే శ్రీకాంత్ గారు విన్నారు కదా, ఫస్ట్ మీ పిల్లల్లో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించండి. ఎంతమందికి తెలుసు మీ పిల్లవాడు ఏం చేస్తాడు, సూపర్గా అని డ్రాయింగ్ చేస్తాడా, కుకింగ్ చేస్తాడా, లేకపోతే బాగా మాట్లాడతాడా, ఏం చేస్తాడు, అవి తెలుసుకోండి. సో దట్ విల్ మేక్ మీకు ఈజీ అవుతుంది, అబ్బాయికి కూడా చాలా ఈజీ అవుతుంది ఫ్యూచర్ బాగా ఉండడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.